డిజిటల్ హైవేగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ టు బెంగళూరు హైవేలో అటు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కి, ఇటు పోల్పల్లి సెచ్, అటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి, ఇటు రీజనల్ రింగ్ రోడ్ కి చేరువలో ఉన్న బాలానగర్ హైటెక్ పార్క్ లో ఇన్వెస్ట్ చేయండి, భవిష్యత్తు బంగారుమయం చేసుకోండి. కాంటాక్ట్ నంబర్ 8500155255. ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాజమల్లు చేస్తున్న దాన ధర్మాలన్నీ వారి తాతల ఆస్తి కాదు, అవినీతి సొమ్ము అని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి. అయితే అసాంఘిక కార్యకలాపాలతో తాను డబ్బులు సంపాదించలేదని, అన్న వ్యాపారంలో సంపాదించిన డబ్బుతోనే దాన ధర్మాలు చేస్తున్నానని కౌంటర్ ఇచ్చారు రాజమల్లు. కోట్ల రూపాయలు సంపాదించినావు నువ్వు, అందరికి కలిసి ఇచ్చింది కూడా ఒక 1,000,000 రూపాయలు కాదు. స్థలం అంతా నీకు చుట్టుపక్క ఉండబడిన పొద్దుటూరులో ఉండబడిన చుట్టుపక్క భూములంతా లెక్కేస్తే 1/4 నీ భూములు ఉంటాయి. కులాలకి ఇచ్చినా కూడా నీకు అంతా కూడా నువ్వు సంపాదించిన దాంట్లో 1% కూడా కాదు. నీకు ఒక క్రికెట్ మీటింగ్లో వచ్చిన డబ్బు కంటే ఇది దాంట్లో వచ్చేది 1/4 కూడా ఉండదు. ఇది నువ్వు ఇచ్చేది ఆయనకు సూటిగా సమాధానం చెప్తా ఉన్నా, ప్రజలకు వివరణ ఇస్తా ఉన్నా. ఇప్పటి వరకు నేను చేసిన దాన ధర్మాలు, ఇప్పటి వరకు నేను ఉపయోగపడిన ప్రతి చెల్లికి ప్రతి తల్లికి, ఏ సమస్యకైనా ఏ కష్టానికైనా కార్మికులకు ఇచ్చినది కావచ్చు, ఇంకా ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు, 10 లక్షల కోట్ల రూపాయలను వేల మంది ప్రజలకు కన్నీళ్లు దుర్చేదానికి నేను పెట్టిన ప్రతి రూపాయికి సంబంధించి సమాధానం ఇస్తానా ప్రజలారా? నేను అసాంఘిక కార్యకలాపాల ద్వారా డబ్బు సంపాదించి, అంటే మట్కా కానీ, క్రికెట్ కానీ, జూదము కానీ, మంగతయ్య కానీ, సారాయి కానీ, ఎర్రచందనం కానీ, చివరికి ఇసుక కూడా ఏదైనా నేను నిర్వహించి ఈ ప్రజలకు ఇచ్చినా అని చెప్పి పెద్ద ఆయన వరదరాజరెడ్డి గారు చెప్పిన మాట నిజమైతే మా నాయనకు నేను కుట్టలే. నేను 1 రూపాయి అసాంఘిక కార్యకలాపాల ద్వారా కాకుండా మా అన్నగారైన కిరణ్ కుమార్ రెడ్డి గారు న్యాయపరంగా వ్యాపారం చేసి, రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా చేసిన డబ్బులో నుంచి ప్రజల మీద ప్రేమతో నేను డబ్బు ఖర్చు పెట్టిన మాట నిజమైతే మరి ఇదే సూక్తి, ఇదే మాట పెద్ద ఆయనకు వర్తిస్తుంది కదా. నేను ఆ మాట మిమ్మల్ని అనగలిగితే ఎంత బాధపడతారు?